చట్టం ద్వారా ఎవరిని అసభ్యంగా మాట్లాడినా దాడి చేసినా మనం కేసు పెట్టేదానికి అవకాశం వస్తుంది. అంతేకాకుండా వాళ్ళపైన న్యాయ పోరాటం చేసేదానికి కూడా అయ్యే ఖర్చులు ప్రభుత్వమే బనాయిస్తుందని ఈ సభాముఖంగా మా బీసీలకి మీ లోకేష్ ఇస్తున్న హామీ. ఇంతేకాదు, ప్రతి 6 నెలలకు ఒకసారి మా బీసీ సోదరుల సర్టిఫికేట్ తీసుకోవాలా, ఇది పోవాలా, శాశ్వత బీసీ సర్టిఫికేట్ కూడా ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మీకు నేను హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఏకంగా దళితుల ద్రోహిగా మారాడు ఈ జగన్, ఈ లూటీ జగన్. వాళ్ళ ఎమ్మెల్సీలకి ఏకంగా లైసెన్స్ ఇచ్చాడు దళితుల్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసానికి. తూర్పుగోదావరి జిల్లాలో అనంతబాబు అనే, అనంత శ్రీ కదా అనంతబాబు, అనంతబాబు అని ఒక ఎమ్మెల్సీ ఏకంగా వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. ఇంతేకాదు, మీరు చూస్తే డాక్టర్ సుధాకర్, అనితరాణి గారు, ఓం ప్రతాప్, కిరణ్, వరప్రసాద్, జడ్జి రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం చేతుల్లోనే బాధితులు. మన జిల్లాకి చెందిన డాక్టర్ అచ్చన్న, పశువుల డాక్టర్, ఆయన కడపకెళ్ళి పనిచేస్తుంటే అక్కడ కడపలో వైకాపా నాయకులు చేస్తున్న తప్పుడు బయటికి తీసుకొచ్చాడని అతి కిరాతకంగా కడపలో కూడా చంపేశారు. ఇప్పుడు ఏకంగా 27 సంక్షేమ కార్యక్రమాలకి దళితులకి కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్. మా దళితులు కూడా ఆలోచించాలా, గతంలో మీకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ, నాడు నేడు ఎప్పుడు మీకు సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మా దళితులకు హామీ ఇస్తున్నాం. ఇంకా మైనారిటీల్ని వేధించిన పాపం ఈ జగన్ని ఊరికే వదిలిపెట్టదు. ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం మహాపాపం. అలాంటిది నంద్యాల వైకాపా నాయకులు వేధించి వేధించి అబ్దుల్ సలాం ఆయన మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. పలమనేర్లో 10వ తరగతి పాప మిస్బా అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేది, వైకాపా నాయకుడు కూతురు అన్నిట్లో సెకండ్ ర్యాంక్ వస్తుందని మిస్బా తల్లి తండ్రుల్ని వేధించి వేధించి ఆ పాప ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. నిజంగానే వాళ్ళ తల్లిదండ్రులను పొంగనూరులో కలిశారు. ఆమె డైరీ చూసా, మిస్బా రాసింది నేను బాగా చదువుతా, నేను డాక్టర్ అవుతా అని. అలాంటి పాపను కూడా చంపేశారు ఈ వైకాపా నాయకులు. మీరందరూ ఆలోచించాలా, బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంజాన్ వస్తే రంజాన్ తోఫా వచ్చేది, రంజాన్ మాసం వస్తే మసీదులకి రంగులేసేదానికి కూడా డబ్బులు ఇచ్చాము తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాదు, ఇమా మోజంలకి గౌరవయుతం ఇచ్చాం, హజ్ యాత్రులు కూడా సబ్సిడీలో పంపించింది తెలుగుదేశం ప్రభుత్వం. అందుకే ఇక్కడున్న మైనార్టీలకి మీ లోకేష్ ఒక హామీ ఇస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ గెలిచిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ ఈ లూటీ మోహన్ పాదయాత్ర చేస్తూ ఆయన రైతు బిడ్డ అని చెప్పుకున్నాడు. అంతేకాకుండా రాయలసీమలో పాదయాత్ర చేస్తే పాటలు రాయించుకున్నాడు, సినిమా షూటింగ్ తీపిచ్చాడు, ఏమని ఆయన రాయలసీమ బిడ్డ అని. కానీ ఆయన రాయలసీమ బిడ్డ కాదు కదా, రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ. ఈరోజు కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్ట్ అక్కడ పనులు జరుగుతుంటే కనీసం మాట్లాడలేని వ్యక్తి ఈ లూటీ జగన్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ప్రారంభించాం, దాంట్లో కనీసం 10% ఖర్చు పెట్టిన వ్యక్తి ఈ లూటీ జగన్. ఇంకా ఏకంగా రాయలసీమకు ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు అనేక పరిశ్రమలు తీసుకొచ్చా, ఇప్పుడు ఆ పరిశ్రమలు తెలంగాణకి తరిమేసిన వ్యక్తి ఈ లూటీ జగన్. చివరికి మా రాయలసీమ రైతులకి డ్రిప్ కూడా కట్ చేశాడు ఈ లూటీ జగన్. ఇంకా ఈ ఆలూరులో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కదా, గుమ్మనూరు జయరామ్ గారు, ఇక్కడ ఎమ్మెల్యే. మీరందరూ 2 సార్లు ఆయన గెలిపించినారు. 2019లో ఏకంగా 40,000 మెజార్టీతో గెలిపించాడు. ఆయన టైం బాగుంది, అదృష్టం బాగుంది, మంత్రి అయ్యాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా?
మీకు ఈ మంత్రి గారు ఏనాడైనా ఏమైనా చేశారా? ఈయన వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన ఆయన తమ్ముడు మరొక 6 కుటుంబాలు తప్ప వాల్మీకి ఆయన ఏమైనా చేశారా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఆయన వందల ఎకరాల కొద్ది భూములు కొట్టేశాడు ఆయన అనుచరులు. కానీ ఇక్కడున్న వాల్మీకి సోదరులు కనీసం ఒక్క ఎకరం కొనే పరిస్థితిలో ఉన్నారా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఏకంగా ఆయన బెంజ్ కార్లో తిరుగుతాడండి, బెంజ్ బండిలో తిరుగుతాడు. కానీ ఇక్కడున్న వాల్మీకి సోదరులు కనీసం ఒక కారు కొనే పరిస్థితిలో ఉన్నారా అని ఒక్కసారి మీరు ఆలోచించమంటున్నా. ఇక్కడ కార్మికుల శాఖ మంత్రి కార్మికులు కొనే ముందుల్లో డబ్బులు దుబ్బి ఆయన బెంజ్ కారు కొన్నాడు. ఇక్కడ మంత్రి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉందా బెంజ్ కారు తీసుకొచ్చి రోడ్ల మీద తిరిగేదానికి? ఆ బెంజ్ కారు గాల్లో తిరగదు కదా. ఇక్కడ రోడ్లు చూస్తే నేనే ఆశ్చర్యపోయా, ఇంత దారుణమైన రోడ్లు ఒక మంత్రి నియోజకవర్గంలో ఉంటుందా అని. బెంజ్ మంత్రి నేను పేరు పెట్టలే ఆయనకి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు టిక్ టాక్ వీడియోలు, ఫేస్బుక్లో వీడియోలు చూసి ఈయన అరాచకాలు ఇంత ఉన్నాయా అని ముద్దుగా బెంజ్ మంత్రి అని వాళ్ళే పేరు పెట్టారు. ఇప్పుడు ఏకంగా ఎత్నాన కంపెనీ నుంచి రైతులు ఇచ్చిన 180 ఎకరాల భూమిని ఈ బెంజ్ మంత్రి గారు కొట్టేశారు. ఆయన ఆయన భార్య పేరు పైన, కుటుంబ సభ్యుల పేరు పైన ఏకంగా రాసుకున్నారు. ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏకంగా ఇది అవినీతి సొమ్మని ఆ భూమిని జప్తు చేసింది. కానీ మంత్రి గారు చెప్పారు ఎవరన్నా ప్రభుత్వం ధరిస్తే ఆ భూమిని నేను అమ్ముతా అన్నాడు. ఆ సవాలు ఈ మీలోకే స్వీకరిస్తున్నారు. మంత్రి గారు ప్రభుత్వ ధరకు ఆ భూమి నేను కొంటాను, పేద ప్రజలకు నేను ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖానికి ఆయన సవాల్ నేను స్వీకరిస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు కూడా ఒప్పుకోమని ఈ సభాముఖంగా ఆయనకి తెలుపుతున్నా. ఇంకా బెంజ్ మంత్రి స్వగ్రామం గుమ్మనూరులో ఆయన తమ్ముడు శ్రీనివాసు వస్తున్నా అంతరాష్ట్ర పేకాట క్లబ్బే నిర్వహిస్తున్నాడు. పాప మా పోలీస్ సోదరులు అక్కడికి వెళ్ళి ఏంటయ్యా ఇది అన్యాయం అంటే తిరిగి వాళ్ళు పోలీస్ సోదరులే తరిమేసే పరిస్థితి వచ్చింది. ఇంకా ఏకంగా బెంజ్ మంత్రి ఆయన అనుచరులు నియోజకవర్గంలో భూమి దొరికితే చాలు కబ్జా, కొండలు దొరికితే చాలు కొట్టేస్తారు, ఇంకా చివరికి మట్టి కోట.